వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. మనకు కడప డిస్టిక్లో స్టేట్లో ఉన్న అన్ని డిస్టిక్ కంటే ముందు పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం ఆదివారం ముగిసింది. కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 1వ తేదీ నుంచి ప్రారంభమైన మూల్యాంకనం 18వ తేదీకి ముగియాల్సి ఉందని, అయితే అందరి సహకారంతో 16వ తేదీకే ముగించి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఇంటర్ ఆర్ఓ రమణరాజు గారు తెలపడం జరిగింది. ఓవరాల్గా 292,225 పేపర్లను మూల్యాంకనం చేసినట్లు ఆయన తెలిపారు. మనకు ఓవరాల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరు కలుపుకొని అరౌండ్ 9 లాక్స్ వరకు ఉంటే, సో ఆల్మోస్ట్ 3 లాక్స్ పేపర్స్ ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కరెక్షన్ టోటల్గా కడప డిస్టిక్ సంబంధించి. కానీ ఇంత ఫాస్ట్గా కరెక్షన్ చేసినా కరెక్ట్గా చేస్తే ప్రాబ్లం ఏమీ లేదు, కానీ మళ్ళీ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్లాగా స్టూడెంట్స్ రాసిన వాళ్ళకి మార్కులు వేయకుండా, కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న మార్కులు వేయకుండా మళ్ళీ రీవెరిఫికేషన్ రీకరెక్షన్ పెట్టిన తర్వాత మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఇలాంటివి జరగకుండా చేస్తే బాగుండేది. మరి ఎలా చేశారనేది మనకు రిజల్ట్స్ వస్తే తెలుస్తుంది. 18th వరకు డేట్ ఇస్తే ఇంకా 16th మేము కంప్లీట్ చేసాం స్టేట్లోనే ఫస్ట్ డిస్టిక్ మాది పేపర్ కరెక్షన్లో అని చెప్పారు. కానీ మరి ఎంత అక్యురేట్గా చేశారు, 100% అక్యురేట్గా అందరు స్టూడెంట్స్కి కరెక్ట్గా మార్క్స్ వేశారు లేదనేది మనకు రిజల్ట్స్ తర్వాతే తెలుస్తుంది. సో అందరూ ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. 18th వరకు డేట్ ఇచ్చినప్పటికీ 16th లోపే పేపర్ కరెక్షన్ అయిపోయింది. ఇంత ఫాస్ట్గా అయితే చేశారు, మరి రిజల్ట్స్ వస్తే కానీ ఎంత అక్యురేట్గా చేశారనేది అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ.